రాష్ట్రంలోని పదిహేడు జిల్లాలకు స్థానిక సంస్థల కోసం అదనపు కలెక్టర్ల నియామకంతో మొత్తం ఇరవై తొమ్మిది మంది అదనపు కలెక్టర్లను స్థానిక వ్యవహారాలను పర్యవేక్షించేందుకు నియమించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పట్టణ ప్రగతి రైతు వేదికల నిర్మాణం మున్సిపాలిటీలలో కొత్తగా చేర్చిన గ్రామ పంచాయతీల అభివృద్ధి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ చట్టం మున్సిపాలిటీలలో కొత్తగా చేర్చిన గ్రామాలలో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు జిల్లా కలెక్టర్లు ఈ పనులను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు మున్సిపాలిటీలలో పారిశుద్ధ కార్యక్రమాల పై డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రేయింగ్ పై యాంటీ లార్వా వెక్టర్ బర్న్ వ్యాధుల నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి కొనసాగిస్తూ మరింత విస్తృతంగా చేపట్టాలని సూచించారు రైతు వేదికలకు సంబంధించి మిగిలిన మంజూరీ పనులను వేగవంతం చేసి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నాటికి ఫిజికల్ గ్రౌండింగ్ను పూర్తి చేయాలన్నారు రైతు వేదికల నిర్మాణ పనుల పర్యవేక్షణకు సీనియర్ అధికారులను ప్రత్యేకంగా నియమించాలన్నారు వీటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ ప్రొక్యూర్మెంట్కు తగు ప్రణాళికను రూపొందించుకొని నిర్మాణ పనులలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూసుకోవాలన్నారు అక్టోబర్ పదవ తేదీ నాటికి వీటి నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు వీటితో పాటు రైతు బంధు కల్లాల నిర్మాణం గోడౌన్లు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల కోసం స్థలాల ఎంపికతో పాటు ఉపాధి హామీ ద్వారా వివిధ శాఖలలో చేపడుతున్న కన్వర్జెన్స్ పనులపై కూడా ఆయన సమీక్షించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలన్నారు ఈ సమావేశంలో పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ వ్యవసాయ శాఖ సెక్రటరీ జనార్దన్ రెడ్డి పంచాయతీ తిరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా కమిషనర్ రఘునందన్ రావు GHMC కమిషనర్ లోకేష్ కుమార్ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్ సత్యనారాయణ తత్తర్లు పాల్గొన్నారు నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ Follow on Facebook, Google, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.